నమస్తే ప్రస్తుతం మనం అమీన్పూర్ మండలంలోని పటేల్గూడ గ్రామంలో ఉన్నాం పటేల్గూడ గ్రామ పంచాయతీ భవనం కనుక మనం చూస్తే చాలా ఆర్భాటంగా ఆ పంచాయతీ భవనం మనకు కనిపిస్తుంది రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి అయితే ఈ పంచాయతీ భవనం ఏర్పాటుకు సంబంధించి నిజంగా భూములు కోల్పోయిన వాళ్ళకి కాకుండా స్థానిక ఎంపీపీ దేవానంద్ తన అనుచరులకు భూములు ఇప్పించాడని చెప్పి గత కొద్ది నెలలుగా కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు మేము నిజంగా బాధితులము ఆ పంచాయతీ ఆఫీస్ భవనం కట్టిన స్థానంలో మేము భూములు పోగొట్టుకున్నామని చెప్పి కొన్ని నెలలుగా కొంతమంది మేము బాధితులం అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు అసలు ఏం జరుగుతుంది పటేల్గూడ గ్రామంలో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం బాధితుల తరపున కొన్ని నెలలుగా కొట్లాడుతున్న వెంకటేష్ వెంకటేష్మంతా ఉన్నారు ఒకసారి మాట్లాడదాం గత కొన్ని సంవత్సరాలుగా మీరు కొట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు సర్వే నెంబర్ పన్నెండులో మనం నిలబడి ఉన్నాం మీకు గతంలో ఎంఆర్ఓ గారు భూమి చూపించారని చెప్పి మీరు కట్టడాలు నిర్మించారు రెండు మూడు రోజుల క్రితం అవి కూల్ చేయడం జరిగింది అసలు అది ఎవరిచ్చారు మీకు ఈ ల్యాండ్ ఎవరు కూల్ చేశారు అది మాకు ఈ ల్యాండు మరి మండల అధికారులు గ్రామ పంచాయతీ అధికారి కార్యదర్శి గారు మా గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా రావడం జరిగింది ఇది చూపించడం జరిగింది వాళ్ళ సమక్షంలో మరి ఎమ్ఆర్ఓ గారు వచ్చి ఇది అంతా విజిట్ చేసి ఆర్ఏ గారు వాళ్ళు వచ్చే విజిట్ చేసి చూపిస్తేనే ఇది నిర్మాణం చేపట్టడం జరిగింది పంచాయతీ ఆఫీస్ సంబంధించి అక్కడ భూములు కోల్పోయిన నిజమైన బాధ్యతలు వీళ్ళు అని చెప్పి మీరు చెప్పదలుచుకున్నారా వీళ్ళు ఏం కోల్పోయారో ఏమన్నా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి ఎందుకంటే సర్పంచ్ గారు కానివ్వండి ఎంపీపీ గారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు మేము అర్హులకి ఇచ్చాము ఇప్పుడు వెంకటేష్ వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధితులు కాదు వాళ్ళు ఉత్తిగా వచ్చి హడావిడి చేస్తున్నారని చెప్పి ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా వాళ్ళు చెప్తున్నమాట ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఒకసారి వీళ్ళతో మాట్లాడిచ్చిన తర్వాత మీ దగ్గరికి వస్తా ఏం మీదేం కోల్పోయారమ్మా ఇప్పుడు పంచాయతీ భవనం కట్టారు కదా అక్కడ మీదేముండేది ఇంతకుముందు వెంటే పెంట్ డబ్బా పెట్టుకున్నాము డబ్బా పెట్టుకుంటే మాకు జాగిస్తా అని పాద పేట సర్పంచ్ కూడా చెప్పిన్నారు రాములు అత్తమ్మ ఇక్కడ ఇష్టపెట్టిరు ఇంద్రమ కాలీలు ఇస్తామంటే మేము ఇయ్యం నాయన పంచ అది బస్ స్టాప్ కడతాం ఫస్ట్ బస్ స్టాప్ కడతామంటే అస్తే మా బస్ స్టాప్ కట్టుకున్నాక ముగ్గు మా డబ్బా ముంగడికి వెళ్ళి ఇట్లా డబ్బు ఉంది డబ్బా ముంగడికి వెళ్ళి పోస్తే నేను డబ్బానే ఉన్నా డబ్బా ముంగడికి వెళ్ళి ఎందుకు వస్తారా పక్కకెళ్ళి వెయ్యిరా నూరా నూరు అందరు వచ్చారు మేము ఒక్కదాన్నే ఉన్నా నేను మా అమ్మఒడు ఉన్నాడు అయితే అందరూ ఊరందరూ వచ్చారు ఊరందరూ వచ్చినా కూడా మేము అట్లనే నిలబడ్డం డబ్బలా డబ్బా మా ఆయన మీదకి దొబ్బేసినా కూడా ఊరందరు కూడా ఎవ్వరు కూడా మాకు అడ్డపడలేరు అడ్డపడకున్న సరే మా ఆయన సచ్చినా కానీ డబ్బా కానీ నేను జరగ మా ఆయనను ప్యాటోళ్ళు పటేల్ కూడా పొళ్ళు అందరూ నిలబడ్డారు నిలబడే కానీ మా ఆయన డబ్బా కింద ఉండ పడ్డ కూడా డబ్బా అట్లనే దొబ్బారు అది మాది ఉన్నప్పటికే నిలబడగలిగినాం కానీ మాది లేకుంటే మేము నిలబడలేము కదా మా డబ్బా అయ్యే పట్టికీ మా జాగా అయ్యే పట్టికే నిలబడ్డాము అంటే మా మామ ఊరు రాముయ్య రామయ్య రామయ్య కొడుకుల అంటే చాలా స్పష్టంగా ఒకసారి బాబాయ్ చూపిస్తున్నాడు ఆ డబ్బా కనపడుతుంది ఈవిడ ఫోటోలో కనిపిస్తుంది ఆ డబ్బా తీసేసి ఇక్కడ దొంతి రాములు కదా రాములు గారు కూడా ఉన్నారు ఏంటి ఇవన్నీ వాస్తవాలు కదా మరి అది ఆ వాస్తవం కాదనేది అలా గుర్తుంచుకోలేము ఆ రోజు ఇదే స్థానిక ఎంపీపీ గారు వైపు ఉన్నాడు ఆ రోజు ఆ రోజు నాడు ఆ రోజు అంటే అది ఈ స్థలం అంతా వీళ్ళేదని విట్టలేదు జయ విట్టలేదు వీళ్ళ స్థలం అని అన్నాడు ఆ రోజు వాళ్ళ వైపు ఈ రోజు వచ్చేసరికి ఉల్టా మారిండు అది సరైన పద్ధతి కాదు మారాలి ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను కనియడం జరిగింది వీళ్ళకి మాకు చాలా ఘర్షణలు అప్పుడు పటేల్గూడ గ్రామం అంతా వన్ సైడు వీళ్ళ దేవనందు ఒక సైడు వాస్తవం గుర్తు ప్రతి గ్రామం ఊళ్ళో ఉన్న ప్రతి వ్యక్తి కూడా అందరం కంకణం కట్టుకున్నట్టు ఇక్కడ బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి ఇక్కడ ఏదో ఒక విగ్రహం పెట్టాలని కంకణం కట్టుకుని అందరం కలిసి దొబ్బేషం అందరం కలిసి బునాది గుడిపిన వాస్తవమా కాదా సర్పంచ్ అమ్మ తెలియకపోతే తెలుసుకో గ్రామస్తులు అందరు ఉన్నారు వాస్తవమా కాదా అని ఈ సందర్భంగా నేను నీకు గుర్తు చేస్తున్నాను అంటే ఇప్పుడు ఈ డబ్బా తీసేసేటప్పుడు ఇప్పుడు దేవానంద్ గారు అప్పుడు మీకు హామీ ఇచ్చారా మరి ఇప్పుడు ఎందుకు హామీ నిలబెట్టుకోలేదు అడిగారా ఇప్పుడైనా ఇంటికి వెళ్ళారా దేవానంద్ గారు ఇంటికి అడిగితే అమ్మా మీకు ఇల్లు ఉన్నది వద్దు ఊరందరూ వద్దు అంటున్నారు మీకు ఇల్లు ఉన్నది అంటే ఇల్లుంటే మా డబ్బా మా జాగ అయినా మేము పెంట్ మా జాగా మాకు కావాలంటే మేము అన్న చూపిస్తాను దొంతురాములు అన్నాడు ఇందిరామకారిలో చూపిస్తా అన్నాడు ఇంద్రామ్మకారిలో చూపిస్తే మాకు కొద్దున మా జాగానే మాకు కావాలి మీరు బస్ స్టాప్ కట్టుకున్న ఒక్కొక్క డబ్బా మిగిలిన జాలు మాకు ఒకొక్క రూమ్ అయిన జాలు రెండు వందల యాభై గజాలు రాములు చూపించిండు కాగిధం కూడా ఉన్నది మా దగ్గర మరిగా మాకు ఇస్తాను ఈయనమైనా డబ్బు వేసుకుని వస్తాము తర్వాత నీకు తర్వాత కొలిచిస్తా అని చెప్పాడు ఎవరు దేవానందు కొలిచిస్తాడు కొలిచిస్తాడు అని మా ఆయన బడే ఎదురుగుతావేండు ఎలా సన్నా కూడా మరి ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేసిండు మరి ఇప్పుడు ఒక్క రోజు కూడా ఫోన్ చేస్తాడు ఎందుకు ఇప్పుడు వెంకటేష కూడా మా ఆయన మా ఆయనను తిట్టండి కూడా కొట్టిండు కూడా వెంకటేష మేము బొమ్మ గాంధీ బొమ్మ పెడతాం వీళ్ళ తాతని అంటానంటే మేము బెటనే వెళ్ళాము పెట్టకుంటే కూడా మా ఆయన తన్నిండు కూడా తనతో కూడా మేము పోలీస్ స్టేషన్ పోతాం అన్నం పోకూరు అంటాను కూడా నంద దగ్గరకు చెప్పినాం కూడా ఇట్లా మినిప మీ అన్న కొడుకు మమ్మల్ని కొట్టిండి అని చెప్పినాం చెప్తే వద్దుగా పొందేమని మాట్లాడుతున్నాడు మాట్లాడలేడు అయినా సరే ఊళ్ళో అందరూ ఒక పట్టారు మేమే ఒక పట్టు ఎందుకు మా జాగ అయ్యే మేము ఒక పట్టు ఉంటే ఒక మాట మాట్లాడినాం మాట్లాడినప్పుడు ఏమన్నాడు అరే ఊరందరి పెంట జాగాలు ఉన్నాయి కదా వాళ్ళ పెంట జాగ ఉండే పట్టికైనా ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి అని నంద అన్నాడు నంద అన్నప్పుడు మరి అందరికి ఇచ్చిన నంద అప్పుడు అప్పుడు వాళ్ళు జగమయ్య కనవలేడు కా నందీన్ కనవళ్ళాడు లక్ష్మణ్ కనవల్లేడు మైత్రియ్య కనబడ్డాడు అప్పుడు మామారా ఒక పా ప్రతిసారి మామారా మత్తిసారి మామారా అన్నాడు ఎప్పుడు ఎమ్మెల్యే ఓట్లు బతిని నడిపించుకోండి ఇస్తాడేమో ఆశతో అయితే ఏంఎన్ ఓట్లు సర్పంచ్ ఓట్ల అంతా తిరిగిండు తిరిగినా కూడా ఒక ఛాయ తాగలేడు నీళ్ళు తాగలేడు ఆయన కాలు పిట్రాలు కూడా పోసుకోలేడు బండిలో మేము అంతా నిజా నిజాతగా తిరిగినాం కాబట్టి ఈరోజు మా జాగ మాకు కావాలని కూర్చున్నాం అంటే కూర్చున్నందుకు వెంకటేశ్వరం అన్నాడు మీ జాగ పోయింది కాబట్టి నేను ఇప్పిస్తారా అన్నందుకు పడి తిరుగుతున్నాం మేము ఇప్పుడు 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 ఇక్కడ 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 మీరు టెంట్ వేసుకొని కూర్చున్నారు ఇక్కడ ఈ చెట్టు కింద కూర్చొని ఉన్నారు ఈ భూమిని కబ్జా చేసి మీరు ఏ కట్టడాలు కట్టారంటే నిజమైన ఎందుకు కబ్జా చేశారు కబ్జా చేశారా ఎవరన్నా మీకు అధికారులు వచ్చి ఇచ్చారా ఇస్తున్నాయి కదా నేను వచ్చి కూర్చున్నాము అతికారు మేము రాము కదా ఎంఆర్ఆ కూడా వచ్చి చూపిస్తేనే మేము వచ్చి పడ్డాము ఎంఆర్ఆ కూడా రాంది మేము రాలేము కదా ఇలా అందరూ అతికారు రేది న్యాయం ఉన్న ఇది నాయం కాదా ఇది ఊరు కాదా ఇప్పుడు సర్పంచ్ చూపియ్యలేదు మాకు అధికారులు వచ్చి చూపించరు ఈ ఫోటోలో అప్పటి ఓ దశరథ్ కనిపిస్తూ ఉన్నాడు పక్కన వెంకటేష్ గారు కనిపిస్తూ ఉన్నారు ఈయన కనిపిస్తున్నాడు ప్రశాంత్ గారు కనిపిస్తున్నాడు ఇది ఎప్పుడు ఈ భూమి ఇచ్చినప్పుడేనా ఈ ఫోటో ఎంఆర్ఓ గారు వచ్చి చూసారా ఇక్కడ వచ్చి ఇచ్చింది కానీ మరి మీరు కబ్జా చేశారని చెప్తూ ఉన్నారు ఇప్పుడు

దప్పు కొట్టినా మామ దప్పుతానం చేసినాం మాదితానం చేస్తాం మేము ఇప్పటి కూడా వెళ్ళాము దుడ్డలు తచ్చిపోతాం ఆకిలు ఆకి నొక్తాం అన్నీ చేస్తాం పండ్లు ఎందుకు ఏమైనా మేము ఏదో కష్టపడి తిల్లు కట్టుకున్నాం ఆయన పెద్ద ఇల్లు ఉన్నది అంటాడు సాపు ఇల్లుంటే అందరికి ఇల్లు లేవా మాకే ఇల్లు ఉన్నదా సీన్ శినుకులు లేదా సిండ్రోళ్ళ రెండు పెట్లే రెండు కొట్టిస్తాడు కోటిస్తాడు మగన్ కోటిస్తాడు జగమేకిస్తాడు మేము మెంబర్ తిరిగినా మాకు ఏమి ఇచ్చాడు జగమేది ఏడవైంది సింధి ఆడవైంది చొప్పేట్టు మనం మా జాగ ఆడవైంది మేము చొప్పిస్తాము ఊరందరూ వచ్చి మా మీద దెబ్బే పేటోళ్ళు మా ఊరోళ్ళు మరి అదేనా ఏం కావాలి షీన్కిచ్చింది జగ్చిందని నా ఏం కావాలి గింతే కావాలి మాకు వీళ్ళు మీరు ఫోటోలతో సహా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదైతే సర్వే నెంబర్ పన్నెండులో అధికారులు వచ్చి కూల్ చేశారా అదే అధికారులు కదా మీకు ఇచ్చింది ఫ్లాట్ల చొప్పున మీరు తీసుకోండి మీరు కోర్టు కేసు విత్డ్రా చేసుకోమని చెప్పి ఎంఆర్ఓ మీతో మాట్లాడినట్టు ఆడియో రికార్డ్స్ కూడా మీరు బయట పెడుతూ ఉన్నారు కానీ ఇది కబ్జా చేసి వాళ్ళు కట్టారు అందుకే కూల్ చేశారని చెప్పి సర్పంచ్తో పాటు ఎంపీపీ చెప్తున్నమాట ఏం చెప్తారు మేము వచ్చి పదిహేను వందల గజాలు ఇక్కడ కబ్జా పెట్టడానికి మాకు అవసరం లేదు ఎలాంటి అవసరం మాకు లేదు కాపు కబ్జెక్టానికి ఏదైతే స్థానిక మండల ఆఫీసు ఎంఆర్ఓ తహసీల్దార్ గారు చెప్పిరో ఆయన పెట్టిన ఏదైతే చెప్పిన సూచనల మేరకే మేము ప్రతి క్షణం మూడు నెలలు మౌనంగాకున్నాం ఎక్కడ కూడా ఈడ కూడా నూరు బాబు నేను చెప్తా నీకు చేస్తా అని చెప్పి మరి ఆయన క్యాబిన్లో ఇదే స్థానిక ఎంపీపీ గారు ఎంఆర్ఓ గారు మేము బయట ఉండగా కూడా మాట్లాడుకున్న రోజు వాస్తవం ఇది మనం ఆడ లోపల ఏం మాత్రం మాకు తెలియదు కానీ వెంకటేష్ నీకు న్యాయం చేస్తే వాళ్ళైతే నీకు కాదు బాధితులు వాళ్ళు వాళ్ళకి న్యాయం చేద్దాం బరా అని చెప్పిండు వాస్తవంగా మూడు ఫ్లాట్లు ఇస్తాను అరవై మూడు గజాల పెట్టు మూడు ఫ్లాట్లు ఇస్తా అని చెప్పంటే అయ్యా ఈ బాధితులకు మూడు అరవై మూడు కాడికి ఎందుకు ఇస్తావు కాదు అని చెప్పి పది ఫ్లాట్లు ఇవ్వమని చెప్పి అడిగినాం ఓన్లీ స్థానిక ఇమ్మారో దశరథ్ సార్ను అయితే వెంకటేష్ అట్లా కాదు సార్ అక్కడ నూట అరవై ఆరు గజాలు వాళ్ళు బాధితులు కాకుండా వాళ్ళు తీసుకున్నారు ఇది సమంజసం కాదు ఒక్కో ఫ్లాట్ కొ మినిమం కోటి రూపాయల విలువ ఉంటుంది మరి వాళ్ళకి విలువను పోల్చుకోవడం వల్ల చాలా ఇది సరైన పద్ధతి ఆలోచన చేయండి మీరు ఈ బాధ్యుల పక్షాన అంటే అప్పుడు మళ్ళీ ఆలోచన చేస్తాను ఒక వన్ వీక్ టైం తీసుకొని అప్పుడు వచ్చి లేదు వంద నుంచి నూట యాభై గజాలు చూపిస్తాను చెప్పి ఆయన వాగ్దానం చేస్తేనే మేము కేసు విడ్రాగా విడ్రా అయినాక తీసుకొచ్చాం అప్పటిదాకా ఏమిటంటే పని చేపించుకుంటే ఆయన చెప్పిన మాటల మేరకే మీకు నడుచుకోవడం జరిగింది అంటే ఇక్కడ ఒక క్లారిటీ కావాలి పంచాయతీ ఆఫీస్కి సంబంధించి మేము బాధితులం అని చెప్పి వీళ్ళు కోర్టులో కేసేశారు మీ ఆధ్వర్యంలో కోర్టు కేసులు ఎందుకు తిరుగుతారు నేను ఎంతో కొంత కేటాయిస్తానని చెప్పి అప్పుడు ఎంఆర్ఓ దశరథ్ మీకు మాట ఇచ్చే నెంబర్ ట్వెల్వ్లో ఉన్న ఈ భూమిని మీకు చూపించారు పన్నెండో నెంబర్ విజిట్ చేసి మీకు ఇచ్చారు ఎంఆర్ఓ గారే ఇచ్చారా ముగ్గు ముగ్గు పోసే ముగ్గుబోసే ముగ్గు పోసారు అని చెప్పి మీరు చెప్తున్నారు అధికారులు వాళ్ళ ఫోటోలు ఏమైనా ఉన్నాయి అప్పుడు కూడా ఫోటోలు ఉన్నాయి అధికారులు వచ్చే వచ్చినాయి ఓలైతే అప్పుడు తహసీల్దార్ ముగ్గు వస్తా తహసీల్దార్ రాలే ఆర్ఐ సార్ వచ్చును సెక్రటరీ గారు ఉన్న ఉమాహేశ్వర్ ఇప్పుడు ఉన్న ఈఓ గారు ఉన్నారు పంచాయతీ కరోబారు కృష్ణ ఉన్నాడు ఇంకొక అనే వ్యక్తి పంచాయతీ సిబ్బంది ఆయన కూడా ముగ్గు తెచ్చాడు ఆయనే ఉన్నాడు కూడా సో వీళ్ళు ముగ్గు పోసి మీకు ల్యాండ్ అప్పచెప్పిన తర్వాత మీరు కేసు విత్డ్రా చేసుకున్నారు అప్పుడైనా విడ్డ్రా ఇంకా టైం పడింది స్థలం మీకు అప్పుడు మీకు వచ్చినాం బేస్మెంట్ వర్క్ నడుస్తుంది అయితే తర్వాత కొద్దిగా ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా అయింది అయిన తర్వాత ఏమైనా అంటే మేము పర్మిషన్ అడుగుతున్నాం ఎప్పటికీ పర్మిషన్ కావాలి ఇట్లా వద్ద కొడితే పర్మిషన్ కొరకు ఆయనకు లెటర్ తీసుకొద్దామని పోయినాం లెటర్ విత్డ్రా కాపీ తీసుకొచ్చినాం తీసుకొచ్చినాక ఒక రెండు మూడు రోజుల తర్వాత ఏమన్నాడు కొన్ని రోజులు ఒక ఫిఫ్టీన్ డేస్ వర్క్ ఆపండి అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకు అని చెప్పి అనుకున్నాం అయితే తర్వాత మరుసారి దాదాపు ఇంకో పది తర్వాత ఏం చేసిండు ఆపిషన్ అర్ని ఆపి నన్ను ఒక దగ్గరికి విలిపించు ఎంఆర్ఓ గారు పిలిపించి మళ్ళీ అప్పుడు ఆ రోజు ఎంపీపీ మాటిచ్చుండు ఈరోజు మాట తప్పుడు నువ్వు ఏదో కేసు అయితే రిటర్న్ తీసుకున్నావో అది కేసు మళ్ళీ అని చెప్పి చెప్పడం జరిగింది అని ఓలు ఎంఆర్ఓ గారు సో పక్కా ప్లాన్తో కేసు విత్డ్రా చేయించడం కోసం మీకు భూమి చూపించారు బాధితులకి వాళ్ళ నిర్మాణాలు చేపట్టిన తర్వాత మీరు కేసు విత్డ్రా చేసుకున్నారు వీళ్ళు నిర్మాణాలు చేపట్టారు మీరు కేసు విత్డ్రా చేసుకున్నారు వెంటనే స్కూల్ చేతలు మొదలైనాయి ఎంత పక్క పక్క ప్లాన్తో జరిగిందనుకోచ్చా అన్న ఈ బేస్మెంట్లు కట్టడానికి దాదాపు అందరం అంచనా వేసుకుంటే కూడా మామూలుగా సింలు కట్టడానికి అందరము దాదాపు రెండు నెలలు మినిమం రెండు నెలలు అయితే పడుతుంది ఎంత ఫాస్ట్ నడిపిస్తే రెండు నెలలు పడుతుంది అది గ్రహించాలని ద్వారా మీ ద్వారా నేను కోరుతా ఉన్నా అది ఏదో రాత్రి రాత్రి కట్నామని సర్పంచం ఏ రోజన్నా రోజు కూడా నేను రాత్రి రాత్రి కట్టినట్టయితే నిరూపిస్తే దానికి నేను ఏదైనా శిక్ష అనుభవిస్తాను నేను చెప్తున్నాను ఆమె జనరల్గా నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతుంది దొంగతనంగా చేయాల్సిన మాకు అవసరం లేదు తహసీల్దారే చూపించింది మరి డైరెక్ట్ ఎవరిని సిబ్బందే చూపించింది మాటలతో మొత్తం ఎవిడెన్స్తో ఉన్నాయి అంటున్నా అవి ఇంకోటి ఇవన్నీ ఎవరి అనేది గ్రామ పంచాయతీల అనేది వాళ్ళే నోటి ద్వారా చెప్పారు అలా గ్రామ పంచాయతీలో పైన పోలేవా అనేది వీళ్ళ ఇప్పుడు ఎస్సీ వాడల వల్లి స్థలాలు ఉన్నాయి ఎవరి స్థలాలు లేవని గ్రహించాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సర్పంచ్ ఇంకొంతమంది బాధితులు ఉన్నారు ఏంటి భోజనం చేశారా ఇక్కడే కూర్చొని ఉన్నట్టున్నారు ఉదయం నుంచి ఏంటి ఏంటి మీ బాధ మీరు కోల్పోయింది మాది మా మామది మా నాయన మా ఆయనది మా అత్తది అందరి బొందలు ఉన్నాయి ఆ బొందలు అయ్యి కూలగొట్టేసిండ్రు ఆ కులగొట్టడం నాకు తెలియదు తర్వాత వచ్చేసే వరకు ఏమున్నది ఎవరని చెప్పలేదు ఎవరని చెప్పలేదు మాకు ఇక సరే అని ఇక ఓడినం ఓడినం ఏడ్చిన చేసినాము వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయినాక సరే ఓ సార్ సర్పంచ్ వెళ్ళిపోతే అప్పుడు ఏమన్నా నేను వేరే జాగా చూపిస్తా అన్నాడు ఇంతవరకు జాగలేదు ఏం లేదు నన్ను అయితే మరీ ముంచేసిండు నాయన మీరేమనుకున్నది ఎక్కడెక్కడ జాగాలన్నీ కబ్జా పెట్టేసిండు నన్ను ఇది ఏవరు నాకు మొగ దిక్కు లేక నా పిల్లల చిన్నగా ఉండి నన్ను ఇంత అన్యాయం చేసిండు ఆయన ఇది గంతే సంగతి ఇప్పుడు పంచాయతీ భవనం ఉన్న ప్లేస్లో మీ పూర్వీకులు బొందలు ఉన్నాయి అవి లేపేసి పంచాయతీ భవనం కట్టారు మరి మీకు ఎక్కడా చూపించలేదు భూమి ఇంకా వేరే దగ్గర ఏర్పాటు చేస్తాము ఏం చెప్పింది ఏం లేదు చెప్పలేదు నాకు అసలు ఏం ఈ స్థలం ఉన్నది తీసుకో అని కూడా చెప్పలేదు నాకు ఎందుకు పూలు చేసినావంటే నాకు పంచాయత్ ఆఫీస్ కట్టుకున్నాను నీకెందుకు ఇట్లా మాట్లాడిండు ఇంకా నువ్వు తిట్టిన వాళ్ళను అంటే నేను ఎందుకుట్టూసుకున్నా గమనేది పోయినాను కానీ చాలా జాగ్రత్త ఆయన నన్ను ఎంత బాధ పెడుతున్నాడు అంటే ఆయనకి ఎట్లా ఇదైతే కానీ నా ఇంటి వెనక జాగా తీసుకున్నాడు పెంటుగడ్డ జాగ తీసుకున్నాడు ఐదు వందల గదాలు ఏ పాత సర్పంచ్ ఇచ్చిన ఉండే ఆ జాగా కూడా కబ్జా పెట్టుకున్నాడు ఇన్ని నన్ను ముంచుండి అంటే నేను ఏం చేయాలి దానికి పరిష్కారం నాకు మొగ దిక్కు లేక నాకు ఎవరు హిమ్మతి లేక నన్ను మస్తు ఉంది ఇంకా నాకు ఇంకా నా పేరే లేదు ఇంకా ఊళ్ళో నా పేరే లేదు అట్లా చేసిండా భాష ఇప్పుడు ఈ సర్వే నెంబర్ పన్నెండులో మీకు అధికారులు భూమికి చూపించారని చెప్పి మీరేదో కష్టం చేసుకొని ఇక్కడ ఏదో కట్టుకుంటున్నారు అవి కూడా కూల్ చేసేసారు ఇది అధికారులు చూపించారా వెంకటేష్ చెప్తే మీరు వచ్చి ఇక్కడ వేసుకున్నారా లేదు అధికారులు చూపించే వచ్చినాం మేము కూడా అంతే మాకు ఎవరు చెప్పలేదు ఈయన తర్వాత చెప్పిండు ఈయన కూడా చెయ్యన చెప్పిండు వాళ్ళు చెప్తామని అన్నారు చెప్పించిండు అంతే వెంకటేశ్వర నాదైతే ఎక్కువ ఈయన వెంకటేశ్వరేవ నాకు సాయం అయింది కానీ ఎవరు కాలేదు ఊళ్ళో కూడా మరీ ఘోరం చేసిండ్రు బిడ్డ నన్ను కానీ ఈయన ఒక్క నిలబడాడు భగవంతుడు గెలుస్తాడు ఏం చేస్తాడు నన్ను నన్ను నేలపాలు చేస్తాడు తెలుస్తలేదు మస్తు దుఃఖాలున్నా నాక నాకు నాకు ఇల్లు కావాలి జా కావాలి నేను ఏం చేయాలి ఇప్పుడు కులగొట్టిండి ఇప్పుడు నేను దానికి పైసలు పెట్టిన కదా పరిష్కారం ఏం కావాలి నాకు బతుకు నేను మొగలు ఉన్నాడు కష్టం చేసి ఇస్తుండట ఏం చెయ్యాలి మీరే నా ఏం చేయండి ఈమె పటలుగూడ వాసి కాదా అవునా అని నిన్న అంటారు ఎవరు లేరు వాళ్ళు ఇంకా వాళ్ళు ఎవ్వరు కోల్పోలేదు అని నిన్న ఒక ప్రశ్న వచ్చింది ఈమె కమ్మరి సునంద కమ్మరి గండ కూడలు ఏమీ వాళ్ళ భర్త నాగభూషణము కాదా అని మనం సర్పంచమ్మ తెలుసుకో వాస్తవంగా ఇలా శ్మశాన వాటికి అక్కడ ఉంది వాస్తవమా కాదా ఈ ఫోటోలు కూడా ఉన్నాయి కదా అవన్నీ ఓకే అక్కడ పెట్టిరు శ్మశాన వాటికి పెట్టిరు ఇస్తున్నారు వాస్తవం అని మీ ఎంబడి తిరగలేరు అనేది ఒక ఎప్పటికీ జీవితకాలం అంతా ఎంబడే తిరగాల వాళ్ళకు పనులు ఉండయా అంటే తిరిగితే ఒక ఒక మాట తిరిగిపోతే ఒక మాటనా అంటే వాళ్ళ పైపు నుంచి వాళ్ళు మాట్లాడలేకపోతారు కాబట్టి ఆమె ఉంటే నిజాం ఉంటుంది చాలా నష్టం జరిగింది ఆమెకు చాలా ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళ తరపున పోరాడుతున్నాను నేను అంటే కొన్ని తెలుగు తెలియకపోవచ్చు కాబట్టి ముందు తిరుగుతున్నాం మన పబ్లిక్లో కాబట్టి వీళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మనం పోరాటం చేసినాం వాళ్ళకి వాస్తవంగా అయితే వీళ్ళు నిరుపేదలు వీళ్ళు ఊళ్ళో కానీ ఊళ్ళో పోదాం ఇప్పుడు చర్చకు కూడా సిద్ధం ఏదో ఉండే ఉంటే ఊర్లో వీళ్ళు కాదని అనుమాన్ ఈమె కమ్మరామ కాదు ఈమె గండా కూడలు కాదు ఈమె భర్త నాగుష్ణం కాదని చెప్తాం అనే విట్టలు కాదు ఆమె వాళ్ళ భర్త వాళ్ళ నాయన వాళ్ళు కాదని చెప్తాను ఒప్పుకున్నాం ప్రశాంత్ వాళ్ళ నాయన సత్యనారాయణ గారు చెప్పి ఒప్పుకున్నాం దానికి సిద్ధం దేనికైనా ఇంకా మరికొందరు ఉన్నారు వాళ్ళందరికీ ఎవరైతే నీరుపేదలు ఉన్నారో వాళ్ళందరికి బరాబరి ఇవ్వాల్సిందే చేయాల్సిందే దానికి మీరెవరు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది అన్ని చేయాలి వాస్తవంగా ఎంక్వైరీ చేయాలి ఎవరి నీరుపేదో ఎవరిది పోయిందని అసలు ఎంక్వైరీ చేసింది కూడా మాకు తెలియదు అది ఇండివిజువల్గా ఎవరైతే ఇప్పుడున్న పన్నెండు మంది ఆల్రెడీ ఉన్నారో వాస్తవంగా ఇప్పుడు సూటి అడుగుతున్న ఈ సందర్భం గుడి తల్లి సాక్షిగా సంతోష్ అన్న వ్యక్తికి తీదాము వంద గజాలు డాక్యుమెంట్ అన్నది రెండు చట్టాలు ఉన్నాయి ఇప్పుడు వాస్తంగా ఇప్పుడున్నాయి ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నాయి అక్కడ అంటున్నా దానికి ట్యాబ్ ఇచ్చి ఇప్పుడు నడిపించుకున్న వ్యక్తి ఏకైక వ్యక్తి సర్పంచ్ అమ్మ నువ్వే నడిపించుకున్నావు మీ మర్ మీ మర్ది నడిపించుకుంటున్నావు ఇది గుర్తుంచుకో అని చెప్తున్నావు ఎంపీపీ గారు నీకు కొడుకుని ఉన్నాడు అంటున్నా ఆ టీ టైమ్ ఓల్ది దానికి నల్ల కనెక్షన్ కూడా వాడుతున్నావు తెలియదు అది ఇవ్వలేదు అనేది ఈరోజు గాంధీ విగ్రహం ఉంది కదా దాని పక్కనే ఈ ఫోటో ఇది 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 అదే స్థలం గ్రామ పంచాయతీ ఇదే ఈరోజు ఆ గాంధీ విగ్రహమే ఈ డబ్బానే ఈరోజు గ్రామ పంచాయతీ అయింది అది ఒక్కసారి గ్రహించాలని చెప్పి ఈ ద్వారా నేను మీకు కోరుచా ఉన్నా ఇట్లాంటి అమాయకులను ప్రాణాలతో చిలగటం అడడం కరెక్ట్ కాదు వాళ్ళు ఏదో ఇంత చిన్నోడికి కాస్త కూర్చో కట్టుకొని ఉండనికి ఉందామని గూడు లేక కష్టపడతారు వాళ్ళ తరపున కొట్లాడుతాం పురుగు అల్లి తీసుకొని కబ్జాలు పెట్టుకొని చేసుకుంటాను ప్రతి మార్లు పరు మార్లు అంటున్నాం ఎంపీపీ గారు ఏడ గుంజుకొని ఏడ కూర్చున్నాం చూడు వాస్తవం టేప్ బట్టుకొచ్చాం అంతా అందరు మీ పత్రిక ద్వారా ప్రెస్ మీడియా ద్వారా టేప్ బట్టుకొచ్చాం పదిహేను వందల గజాలు ఉంటే మళ్ళీ ఈ సైడ్ కట్టుకురాము వాస్తవాలు వాడదాం ఇంకా వేరేది అవసరం లేదు వాస్తవం తప్ప ఇంకా వేరే విషయాలు అవగరేలాంటి మాకు అవసరం లేదు మాకు మాట్లాడే అవసరం లేదు ఎందుకు మనం అనుకున్న రెండు నెలలు నువ్వు చెప్పినవేమో ఎంఆర్ఓ గారికి తహసీల్దారే చెప్పిండు ఆరే వచ్చిండు వాస్తవాలు అన్నీ మాట్లాడినా ఉన్నాయి ఉన్నాయి కాబట్టి ఆడ కట్టినాం లే అంత పెద్ద కడతాం మౌడనా చేస్తామా ఆయన అన్నాడు ముందు కూడా అన్నారు మేము చేయలేము మాకు అసలు ఏది అంటే ఇంటర్వ్యూ లేదు ఇక్కడ ఒక వార్డ్ నెంబర్ ఉంటుంది ఇంద్రామ కాలనీ ఒక వార్డ్ నెంబర్ ఉంటుంది చంద్రకాలని ఇక్కడ కట్టేది ఆమె తెలియదా ఒకసారి గ్రహించాలని మీ ద్వారా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను అంటే నిన్న ప్రెస్ మీట్లో ఎంపీపీ గారు స సర్పంచ్ నితీష గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఏర్ల వెంకటేష్ చరిత్ర అందరికీ తెలుసు ఈ గ్రామంలో ఆయన అనవసరంగా కొంతమందిని జమ చేసుకొని అభివృద్ధిని అడ్డుకుంటూ రాద్ధాంతం చేస్తూ ఉన్నాడు అని చెప్పి ఏంటి నిజంగా అంత ఘన చరిత్ర ఉందా మీకు అభివృద్ధిని అడ్డుకోవడం మనకు అవసరం లేదు ఏ రోజు కూడా అడుకోలేము మేము అమాయక ప్రజలు స్థలాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళు కావాలని కొట్లాడుతున్నాము నువ్వు రాష్ట్ర లిస్ట్ ఎవరికి ఉందో అనేది అందరు తెలుసు వీళ్ళందరూ ఊరలో గ్రామస్తులో కాదని మనం వాళ్ళు కళ్ళు మూగ ఉంటే నీకు దానికి ఏం చెప్పలేనిగా ఇక ఇంతకన్నా పెద్ద నేనైతే వాస్తవం కాదా అది దీని ద్వారా కూర్చున్నాను సర్పంచ్ అమ్మ అంటుంది చూడు ఏదే వేసుకొని నలుగురు నేను ఇంటి వేసుకొని తిరగడం అన్నది నాకు కూడా భార్య పిల్లలు నేను నాకు కూడా అన్నీ ఉన్నాయి వాళ్ళకు కూడా నేను పెట్టాలి చేయాలి మీ దగ్గర వచ్చి తీసుకొని వీళ్ళ దగ్గర ఏం తీసుకొని నేను తిన్నెలే చేసిన నేను నీ ఊర్లో నేను హక్కు ఉంది కాబట్టి బరాబుర్ మాట్లాడతా వీళ్ళ తరఫున పోరాడతా బరాబర్ చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా సర్పంచమ్మ తెలుసుకోలేకపోతే నువ్వేమేం చేసినావు నువ్వు ఎక్కడ ఉన్నావు అమ్మ వాస్తవంగా నీ హోదా నువ్వు నిర్వహిస్తున్నావు మీ భర్త నిర్వహిస్తున్నావు నీ హోదా నీ భర్త ప్రతి రన్ నీ చూపేయనా ఎవిడెన్స్ నువ్వు రాజీనామా చేస్తావు అంటానా నేను నేను చూపిస్తే ఇప్పుడు నువ్వు ఇవ్వాలన్న కార్యక్రమాలు మీ భర్త చేస్తారా పదే ఓలికి నీకు ఇచ్చును ప్రజలేసి ఓట్లేసి వాళ్ళకి గెలిపించి నేను నిన్ను గెలిపించిరు నీ భర్తను కాదు లేదా నీకు రాజ్యాంగం ఇచ్చింది హోలికి ఇచ్చింది నీకు ఇచ్చింది ఆ రైస్ నువ్వు చదువుకున్న ఒక వ్యక్తిగా నువ్వు ఏం చేయాలో ఆలోచన చేయ అంటున్నా ఈ సందర్భాన్ని నేర్తాం మీరు గ్రామ పంచ పాలక వర్గంలో ఆరు మంది మహిళలు ఉన్నారు మీరు ఏం చేయాలి ఏ రోజు మాట్లాడరు వాస్తవంగా జనవరిలో గ్రామ సభ జరిగింది ఇంతవరకు మరి పాలక వర్గం అడగపోవచ్చు గ్రామస్తులుగా బరాబరిని అడుగుతా ఇప్పటికి కూడా గ్రామసభ నిర్వహించలేదు అంటే ఓలో ఒక వ్యక్తి అడగలనా వద్దా బరాబరి నడుపుతా నాక్కు ఉంది బరాబర్ గ్రామం గురించి కొట్లాడతాం మేము కూడా గ్రామంలో ఉంటున్నాం అమ్మ అంటుంది కానీ నిన్న మాట్లాడుతుంది కదా సర్పంచ్ అమ్మ గౌరవం అది నువ్వు ఈ పదవిని నువ్వు ఉపయోగించుకుంటే మేము ఎందుకు వస్తాం వాడికి మాకేం అవసరం అవన్నీ తెలియజేస్తున్నాం చివరిగా ప్రశాంత్ గారు చాలా ప్లాన్ ప్రకారం జరిగినట్టుగా ఉంది సర్వే నెంబర్ పన్నెండులో నిలబడి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ఈ జాగాలు వెంకటేష్ గారితో కలిసి మీరు కొంతమందిని తీసుకొని వచ్చి కబ్జా చేసి ఏవో కట్టడాలు కట్టారు అందుకే అధికారులు కూల్చేశారని చెప్పి ఎంపీపీ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఈ ల్యాండ్లోకి అసలు మీరు ఎందుకు వచ్చారు ఇది ఎవరు మీకు ఇచ్చారు అన్న అన్నా నా పేరు ప్రశాంత్ కుమార్ ప్రశాంత్ కుమార్ ఇప్పుడు గ్రామ పంచాయతీ నిర్మాణంలో కూల్పోయిన ఒక ప్లాట్ అనేది నా ఒక వ్యక్తిని నేను అయితే ఇది దాదాపుగా మూడు మూడున్నర సంవత్సరాల నుంచి మేము దీన్ని కలెక్టర్కి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుందన్న ఇది ఇచ్చినా కూడా దాదాపుగా తొమ్మిది సార్లు పది సార్లు ఇచ్చినాం అయితే కలెక్టర్ గారు కూడా ఏం చేస్తున్నారంటే ఆడికి అన్ని తహసీల్దార్ గారికి ఎంక్వైరీకి పంపిస్తున్నారు తహసీల్దార్ దగ్గర దాదాపు మూడు తహసీల్దారులు మారారు కానీ ఎంక్వైరీ మాత్రం అట్లానే ఉంది అయితే మేమేం చేసినాం అంటే తీసుకొని వెళ్ళి హైకోర్టులు వేసినాం హైకోర్టులో వేసిన తర్వాత హైకోర్టు నుంచి వీళ్ళందరికీ నోటీసులు వచ్చినాయి గ్రామంలో అసలు ఎవరెవరికి పోయినాయి ఏం సంగతి ఏం కథ అసలు ఏందని చెప్పేసి ఎంక్వైరీ చేయమని డీటెయిల్ ఎంక్వైరీ చేయమని చెప్పేసి కలెక్టర్ గారికి వస్తుంది కలెక్టర్ నుంచి ఇంటికి వచ్చినా కూడా దాదాపు తొమ్మిది పది సార్లు కూడా ఇది ఇట్లానే అయిపోయింది దాని ఫైల్ నెంబర్ కూడా ఉంది ఫైల్ నెంబర్ కూడా అట్లనే పెండింగ్ ఉంది అయితే వీళ్ళు ఏం చేసినారంటే నోటీసులు మేము వరుసగా ఒక ఒక కేసు అయిపోయినాక దానికి జవాబు ఇవ్వకపోతే మళ్ళీ ఇంకొక కేసు కూడా వేసినాం అయితే ఏం చేసినా అంటే కొత్తగా నూతనంగా వచ్చిన దసరా సార్ అని చెప్పేసి తహసీల్దార్ వచ్చిండు ఆయన వచ్చి మన వెంకటేష్ అన్నకి ఫోన్ చేసినట్ట ఫోన్ చేసి ఎందుకు వెంకటేష్ ఏంది మరి బాధిత తరఫున వాస్తవానికి అది వాళ్ళకి పోయిందని మాకు నేను కూడా ఎంక్వైరీ చేసిన మరి బాధ్యతలకు న్యాయం చేద్దాం మరి ఏం కావాలి ఏం కావాలని చెప్పేసి అంటే లేదు సార్ ఇట్లకి ఇట్లా ఇది కావాలి అని మూడు ప్లాట్లు అరవై మూడు గజాలు చొప్పున మూడు ప్లాట్లు వచ్చి రాళ్ళు పెట్టి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత లేదు సార్ మాకు అది అది సమన్సం కాదు అవతల వాళ్ళకి లబ్ధిదారులు కాదు యాక్చువల్లీ ఇప్పుడు ఎవరైతే ఉన్న చిన్న వేల సీనన్నా కానీ ఇంకెవరైతే వాళ్ళ పన్నెండు మంది ఉన్నారు కదా వాళ్ళు ప్రతి ప్రెస్ మీట్లో దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా ప్రెస్ మీట్లలో ఏం చెప్తున్నారంటే మాది గుడి దగ్గర పోయింది హనుమాన్ల గుడి దగ్గర పోయింది పోలేదా నువ్వు చెప్పలేదన్నా వంద వంద శాతం గుడి దగ్గర పోయింది కాకపోతే ఈడ మీకు ఒకటి గమనించుకోవాల్సింది ఏంటంటే మేము కోర్టుకు సబ్మిట్ చేయిందంటే ఇది గ్రామ పంచాయతీల నిర్మాణంలో కోల్పోయిన వారికి మాత్రమే ఇచ్చినని ఇలా మెన్షన్ క్లియర్గా జియో కలెక్టర్ గారు ఇచ్చింది ఏంటంటే పన్నెండు మంది ఎవరికి గ్రామ పంచాయతీ నిర్మాణంలో కోల్పోయిన వారికి ఇవ్వాలని చెప్పి ఇచ్చింది మీరు గమనించుకోవాలి సీనా నేను చెప్తుండు హనుమాన్ల టెంపుల్ దగ్గర పోయింది నాకు రెండు ప్లాట్లు ఇచ్చినాయి నాకు అందుకనే ఇచ్చి నష్టపోయిన ఎమ్మెల్యే గారు వచ్చి వాస్తవమే ఇప్పుడు నేను హనుమాన్ టెంపుల్ దగ్గర పోతే దానికి సపరేట్ జీవో పెట్టమని చెప్పి చెప్పి చెప్పండి ఎవరికి పంచాయతీ ఎంపీపీ కానీ లేకపోతే సర్పంచ్ కానీ చెప్పండి కాకపోతే ఇప్పుడు ఈ జీవో అనేది ఏంది ఇప్పుడు లక్ష్మణ్ అన్న కానీ సీని అన్న కానీ ఇంకోవరకు మేము ప్లాట్లో వస్తుందంటలేము వంద వంద శాతం ఏమిటి గ్రామ పంచాయతీల నిర్మాణం కోల్పోయిన వాళ్ళకి కావాలని చెప్తున్నాం ఇప్పుడు మీరు మీరే ఎవిడెన్స్ ఇచ్చారు మాకు ఏం ఎవిడెన్స్ ఇచ్చారు ప్రెస్ మీట్లలో ఇది మాది గుడి దగ్గర పోయిందని అంటారు ఇది ఏంది ఇది ఆర్డర్ ఏంది కలెక్టర్ గారు ఇచ్చింది ఏంది ఇది గ్రామ పంచాయతీ నిర్మాణంలో కోల్పోయిన వారికి ఇచ్చింది కదా ఇది ఒకసారి గమనించుకోవాలి వంద వంద శాతం మేమైతే ఏం మేము కబ్జా చేసింది మాకు చేయాల్సిన అవసరం మాకు లేదు వంద వంద వందకు వంద 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 శాతము మీ పిల్లలతో వంద వంద శాతము రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంఆర్ఓ సార్ గారు వచ్చి విజిట్ చేసిన తర్వాత ఆర్ఏ గారు మరి పంచాయతీ సెక్రటరీ సిబ్బంది వాళ్ళు వచ్చి చూపించి ముగ్గి పోస్తేనే మనం మనం స్టార్ట్ చేసినాము నిర్మాణం అయినాకనే కేసు విడ్రా ఫస్ట్ యాక్చువల్ వాళ్ళు ముందే విడ్రా చేసుకొని వచ్చినాక జాగా చూపిస్తాం అంటే లేదు సార్ మాకు నమ్మకం లేదు అని జాగ మీదకి వచ్చి కట్టుకున్న తర్వాతనే విడ్రా చేస్తాం ఉన్నాం విత్డ్రా చేసిన తర్వాత ఇస్తామని ఇస్తాం ఇస్తామని సంబంధించి సార్ ట్రాన్స్ఫర్ అయిపోయిండు మరి ఇది ఇట్లా జరుగుతుందన్న మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే మాకు ఆధారాలు ఎంఆర్ఓ గారు వచ్చి ఇక్కడ విజిట్ చేసినాయి మన ఆర్ఏ గారు మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ వాట్సాప్లో చార్ట్ చేసినాయి ప్రతి ఒక్క ఆధారాలునే ఇవన్నీ హైకోర్టుకి వెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ డెమాలిషింగ్ నేను ఏమంటున్నా డెమాలిషింగ్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి ఎందుకు అంటే వాళ్ళు మాత్రమే వాళ్ళే ఒప్పుకుంటున్నారు ఇది పన్నెండు ఏదైతే ఇప్పుడు పన్నెండు ప్లాట్లు గ్రామ పంచాయతీ నిర్మాణం పోయినాయని కానీ వాళ్ళే ఒప్పుకుంటారు ఏ ఏమని ఒప్పుకుంటారు గుడి దగ్గర పోయిందని చెప్తారు ఇది ఒకసారి గమనించుకోవాలి చిన్న మీ మీ ప్లాట్ మేము పోలేదు కాకపోతే ఇది మాత్రం పన్నెండు ప్లాట్లు గ్రామ పంచాయతీలో పోయిన వాళ్ళకి కేటాయించమని చెప్పి జిల్లా కలెక్టర్ గారు ఇచ్చారు ఒకసారి తెలుసుకోండి చదివించుకోండి మీ పిల్లలతో కూడా చదివించుకోండి తెలుస్తాను ఇది జీవ సంగతి అలా పెడితే అసలు మీరంతా బాధితులు కాదు మీ భూములు ఏవి పంచాయతీ ఆఫీస్ కట్టడంలో పోలేదని కదా వాళ్ళు చెప్తున్న వాదన ఆరోపణ అన్న ఇప్పుడు ఒకటి గ్రామ పంచాయతీ నిర్మాణంలో పోలేదని చెప్పేసి అంటుండే కదా ఇప్పుడు వెనుక వాళ్ళ ఎవరైతే వెనుక ఉన్నారు శ్రీనివాస్ కానీ ఇంకో ఉన్నారు కదా వాళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు మీరే ప్రెస్ మీట్ వెళ్ళి తీసుకుంటున్నారు వాళ్ళు ఏం చెప్తారు మాది కాడ పోయిందని చెప్తారు జీవో మాత్రం ఏముందిడా బెనిఫిషియరీ ఫర్ ద గ్రామ పంచాయతీ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి ఇచ్చారు వాళ్ళే కనబడుతుంది కదా ఇప్పుడు ఆయన అంటుండే చూసినారా ఇంతకు నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఒక నాలుగైదు ఇండ్లు ఉన్నాను నాలుగైదు ఇండ్లలో మేమే వాస్తవానికి అది ఎస్సీ వాడ ఎస్సీ వాడాలి ఉన్నది మేము మాదే ఆ నాలుగైదు ఇళ్ళల్లో మేమే నాలుగైదు మేము ఉన్న ఇదే అది వాస్తవానికి నాలుగైదు వందల గజాలు ఏదైతే ఉందో నాలుగైదు వందల గజాలే పోయింది కాకపోతే ఆయన రెండు వేల గజాలు అలాట్మెంట్ చేయించుకొని పన్నెండు మందిని అది దానికి అలాట్ ఆ పర్సంటేజ్ లెక్క మాట్లాడుకొని చేసుకుంటుండే ఇది సంఘటన అంటే మీరు సరే బాధితులుగా కాసేపు పక్కన పెడితే మీరు పొలిటికల్గా కూడా ఇక్కడ యాక్టివ్గా ఉన్నారు మీకు అంతా తెలుసు రూల్స్ రెగ్యులేషన్స్ ఈ ల్యాండ్లో మీకు అధికారులు జాగా చూపించారు వాళ్ళే కొలిసి ఇచ్చారని చెప్తున్నారు ఈ ల్యాండ్ గతంలో జర్నలిస్టుల కోసం మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ఈ ల్యాండ్ని పక్కన పెట్టారు అని చెప్పి నిన్న ప్రెస్ మీట్లో కూడా చాలామంది చెప్తున్నారు మీకు అది సమాచారం ఉండే ఉంటుంది కదా మీరు ప్రశ్నించలేదు ఇది జర్నలిస్టుల కోసం పెట్టారంట కదండి ల్యాండ్ మాకు ఎట్లా ఇస్తున్నారని వాస్తవానికి జర్నలిస్ట్ కోసం అలాట్మెంట్ చేసిన జాగా అదని చెప్పారు సార్ మాకు ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఉంది కదా డబల్ బెడ్ ఇప్పుడు ఏదైతే ఇది ఉంది కదా ఈ రోడ్ అవతల నుంచి డబల్ బెడ్రూమ్ దాకా తొమ్మిది ప్లాట్లో పది ప్లాట్లో వాళ్ళు ఏదో అమౌంట్ కట్టిరు ఫిక్స్ చేసినారని అని చెప్పి అలాట్మెంట్ చేయించిన జాగా అది అని చెప్పారు తర్వాత ఎంఆర్ఓ గారు ఫిజికల్గా పొజిషన్ మీద ఆయన వచ్చాను కదా ఇప్పుడు మాకు తెలియదా మీద క్వశ్చన్ కాదు కదా సార్ నేను ఏమంటున్నా అంటే వాళ్ళు వచ్చి ఎమ్ఆర్ఓ గారు వచ్చి ఫిజికల్గా ఈడకు వచ్చి ఈడ కార్ ఆపుకొని మాట్లాడితేనే మాకు ఉంది అయితే గతంలో నందీశ్వర నగర్ అనేది జర్నలిస్ట్కి ఇచ్చిన జాగా అనేది హండ్రెడ్ పర్సెంట్ కాదు ఈడైతే మాకైతే ఐడియా లేదు దీన్ని ఈడ ఈడ చూపించిన మాకు అది ఐడియా లేదు అయితే ఈ రోడ్ అవుతాలో ఖాళీ స్థలం అయితే చూసినామో ఆ ఖాళీ స్థలం దాని ఏదో కోర్ట్ కేసో సంథింగ్ ఏదో ఉందన్నట్టు తెలుసు ఇష్యూ ఉన్నట్టు తెలుసు అంతే మొన్న తెలుసు అంతే సో ఫైనల్గా ఎంపీపీ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు పంచాయతీ భవనానికి సంబంధించి అర్హులు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చేసాము వాళ్ళంతా సెట్ అయిపోయారు కొంతమంది వెంకటేష్ జయ ప్రశాంత్ వీళ్ళంతా అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని మీరు ఫైనల్గా ఏం ఏ ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు ఫైనల్గా డిమాండ్ ఏం లేదు ఇప్పుడు నేనేమంటున్నా డిమాండ్ ఏం లేదు గ్రామ పంచాయతీ నిర్మాణంలో కోల్పోయిన వారికి మనం జాగలేమని చెప్తున్నాము డిమాండ్ ఏం లేదు ప్లాట్ పోయింది మరి ప్లాట్ ఇవ్వనండి ఇప్పుడు గతంలో జిల్లా కలెక్టర్ గారికి ఫస్ట్ ఏదైతే గ్రామ పంచాయతీ అంతకుముందు ఇప్పుడు మీరు మీరు ఒకసారి మీరు ప్రెస్ మిత్రులందరూ మాకు ఒక సాయం ఏం చేయాలంటే అంతకుముందు అప్పుడు ఉన్నప్పుడు ఉమ్మడిగా మా గ్రామ పంచాయతీ ఉమ్మడి ఉండే అంటే కిషా పంచాయతీ ఉండే అప్పుడు సర్పంచ్ ఎవరు దొంతు ప్రేమిల గారు ఉండే మీరు ఒక్కసారి వాళ్ళని వెళ్ళినడిగారు అండి అప్పుడు ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఉన్న సర్పంచ్ కిషారెడ్డి పేట కృష్ణ గారు ఉన్నాడు ఫోటో ఉన్న కదా ఇప్పుడు ఆయన కూడా వెళ్ళి అడగండి అంతకుముందు మా కోసం ఏదైతే ఉన్నారో దండ సత్యనారాయణ కానీ వీళ్ళందరూ కాల్ చేసి చెప్ప వాళ్ళు కాల్ చేసి చెప్పడం జరిగింది విజయ్ సార్ ఉండేది ఉంది ఎమ్మార్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం జరిగింది వాస్తవం వాళ్ళు కొట్లాడిరు వాళ్ళదే జాగా వాళ్ళ దీ డబ్బ తీసేసినాక కాబట్టి గ్రామ పంచాయతీ అని చెప్పి వాళ్ళు ఒకసారి మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి కనుక్కోండి మాది పోలేదంటే ఆయన చెప్తా పోలేదని చెప్తే వాళ్ళ ఆడ ఉందని వాళ్ళకేం రుచి ఉంది ఆ గుడికాడ పోయిందని వాళ్ళు ఒప్పుకుంటారు గుడికాడ పోయిన వాళ్ళకి మేము ఏమని చెప్తలేం కాకపోతే ఈ జియో ప్రకారం యాస్ పర్ ఏది గవర్నమెంట్ కలెక్టర్ ఏమని ఇచ్చాడు గ్రామ పంచాయతీలో అలాట్మెంట్ పోయిన వాళ్ళకి వాళ్ళకి మాత్రమే ఏమని చెప్తున్నాం అది దానికి ఏమని మనం కూడా చెప్తున్నాం అంత ఎందుకు మీ ఐదారుగురు మీద ఈ బాధితులు మనం మీరు చెప్తూ ఉన్నారో మీ కుటుంబాల మీద ఎందుకు టార్గెట్ పెట్టారు ఎంపీపీ గారు కానివ్వండి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ మీకు వాళ్ళకి ఏమన్నా శత్రుత్వం ఉందా ఈ బాధితులు అని చెప్తున్నాం మీకు ఆయనకి వాస్తవానికి ఏం శత్రుత్వం లేదండి మా అంతకుముందు సర్పంచ్గా పోటీ చేసినప్పుడు కానీ ఎంపీపీ పోటీ చేసినప్పుడు కానీ వంద వంద శాతం ఆయన బడ తిరిగినాం ఆయనకు సపోర్ట్ చేసినాం గెలిపించినాం ఎంపీ సన్మానాలు చేసినాం అన్నీ చేసినాం మరి ఆయన మా మీద ఎందుకు వ్యక్తిగతంగా కక్ష పెట్టుకున్నా తెలియదు అంటే మరి ఆయన అంటే మేము అంతా కొద్దిగా ఎడ్యుకేటెడ్ అండి ఎడ్యుకేటెడ్ కొంచెం తిరుగుతాం చేస్తాం ఏ పొద్దున్న లేచి ఆయన ఇమ్మకి ఉండాలి చేయాలి తిరగాలి అని అని చెప్పి కాదు మరి తిరుగుతున్న వాళ్ళకి కావాలన్నట్ల కేటాయించడం తెలియదు కానీ వ్యక్తిగతంగా అయితే మాకు ఆయనకైతే ఎటువంటి ఏం లేవు ఇది ఓపెన్ అంతే సో చివరిగా ఎందుకు సరే దీనికోసం కోర్టులో కొట్లాడుతూ ఉన్నారు ఎంపీపీ గారి కుటుంబ సభ్యుల మీద వ్యక్తిగత ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు కేసులు ఉన్నాయి మర్డర్లు చేశారు లేకపోతే ఇంకోటి ఏదో చేశారు పెళ్ళిళ్ళకి సంబంధించి వాళ్ళ అబ్బాయికి పెళ్ళి అవుతుంటే దాని మీద ఇష్యూ లేపుతున్నారు ఎందుకు ఈ వ్యక్తిగత ఆరోపణలు అవసరమా న్యాయబద్ధంగా కొట్లాడవచ్చు కదా వెంకటేష్ అనే వ్యక్తి వాస్తవంగా చెప్తున్నా మాకు వ్యక్తిగత విషయాలు మేము ఎప్పుడు ఇక్కడ కూడా నేను నోటి నుంచి తీయలేదు సూపీమన్ నిన్న మొన్న దానికి కూడా తీయమన్ వ్యక్తిగత విషయాలు మేము తీయలేదు అసలే ఆయన అంటున్నాడు కదా వ్యక్తిగత విషయాలకు పోదాం వ్యక్తిగత విషయాలు మాకు నేను ఇప్పుడు ఇంత ముందు చెప్పినా ఇప్పుడు చెప్పిన పర్సనల్ విషయాలే లేవు మా గుంట పంచాయతీ లేదు అంటున్నా గ్రామ సమస్యలపైన మాట్లాడుతున్నా గ్రామంలో జరుగుతున్న అక్రమాలపై మాట్లాడుతున్నా ఇది గ్రహించమని అంటున్నా ఇది వాస్తవం ఎంపీపీ ఎందుకు ఎందుకు కడుపు కాదు అంటే గ్రామంలో చాలా అక్రమాలు జరుగుతున్నాయి సర్పంచ్ అమ్మ గుర్తుపెట్టుకో నువ్వు రావట్లేదు పంచాయతీ పాలక ఏదైతే పాలక మండలి ఉందో మీరు సక్రమంగా చేస్తే మేము ఎందుకు వస్తాం ఈ రోజు వరకు కూడా చెప్తున్నా జనవరిలో జరిగిన గ్రామసభ ఇప్పుడు ఆగస్టు వరకు కూడా గ్రామసభ జరగలేదు జరగలే బరే అడుగుతా నేను నాకు అడుగుతా అంటున్నా ఆమె దానికి ఏమంటుంది అడుగుతారు ఏదో పెట్టుకున్న అంటే గ్రామ సభ టైం ఒక ఒక సందర్భంలో అన్నాడు వాళ్ళు ఎంపీ గారు ఏమడు ప్రతిదీని కూడా నేను ఏదే ఉందో ప్రతి నెల మీటింగ్ పెడతా ప్రతి నెల ఏదైతే ఉందో అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి అన్నాడు ఇప్పుడు పోదాం రిజిస్టర్ చూద్దాము ఏవాళ్ళు గ్రామ సెక్రటరీ కావచ్చు ప్లస్ సర్పంచ్ అమ్మ కావచ్చు ఎప్పుడు మీటింగ్ పెట్టేసి పోయి చూద్దాము ఇప్పుడు జనవరి ఎక్కడ ఇది ఆగస్టు నెల అక్కడ వాస్తవంగా ఎప్పుడు పెట్టాలి గ్రామ సభలు ఎట్టెట్లా జరగాల మీ అందరూ తెలిసిందే మీ పత్రిక ద్వారా చెప్తున్నా అమ్మ సర్పంచమ్మ తెలియకపోతే తెలుసుకో పెత్తనము నీది కాదు మీ భర్త జిల్లా వాస్తవంగా ఎక్కడ ఉన్న ఫోటోలు చూపించాలా నువ్వు రాజీనామా చేస్తావా నేను చూపిస్తా ఫోటోలు అంటున్నా నువ్వు నాకు వ్యక్తిగత నువ్వు నాకేమిది పంచాయతీ విషయంలో మాట్లాడుతున్నాం బరాబరు నాకు నేను డబ్బులు కడతాం ట్యాక్స్ కడతాం అన్ని రూపాయలు కడుతున్నాం అందరం వచ్చి బరాబరు అక్కు నాకు నాకుందా అంటున్నా నేను ఇది కాదా నువ్వు అంటున్నావు కదా వెంక ఇలా వెంకటేశ్వర జయ ప్రశాంత్ చేసినాం నాలుగు వందల గజాలకు కబ్జా పెట్టినాం ఇంకో నాలుగు వందలు కాదు నాలుగు వందలు కాదు నాలుగు వందలకు కబ్జా పెడితే ఇప్పుడు కూడా చెప్తాం ఇంత ముందు కూడా కాదే మాటం గ్రామ పంచాయతీ గరీబాలుంటే రాసిద్దాం ఇది పుణ్యం కట్టుకున్నట్టు క్రితం నా దేవుడు అన్న కట్టించండి ఇది కూడా గుర్తుపెట్టు ఈ సందర్భంగా తెలుపుతున్నాం గజం జాగబెట్టే ఇంకో విషయం ఏమన్నది జనరల్గా వెంకటేష్ అనే వ్యక్తి ఇంకోటి ఇంకా ఏమి లేక పని బాట లేక తిరుగుతున్నావు అని చెప్పుడు ఇంత ముందు కూడా చెప్తున్నావు ఇప్పుడు చెప్తున్నావు మాకు బాట లేక కాదు నువ్వు అన్యాయం చేస్తున్నావు గ్రామ ప్రజల్ని ఆ ఏదైతే తిరుగుతురో మీ పాలకవని ఉన్నటువంటి సభ్యురాలు వాళ్ళు మాట్లాడితే ఉప సర్పంచ్ మాట్లాడతారు ఎవరు మాట్లాడతారు అయ్యా ఇప్పుడు ఇటునే సూటి వెళ్దాం మీ యొక్క వార్డ్ నెంబరు డైరెక్ట్ నాలాలు కట్టి రేపు వర్షాలు వచ్చి కొట్టుకపోతే మొత్తం బేచల్ వెంట మెట్రో వేయించరు కానీ సూర్యోదయం కానీ అన్నీ కొట్టుకుపోతాయి ఇది వాస్తవం కాదా పర్మిషన్లు ఇచ్చారు ఎట్లా నువ్వు చూడవా వా సర్పంచం బాధ్యత తీసుకున్నావు ఓట్లు ఓట్లేస్తే గెలిచిన అంటున్నా సూటియే ప్రశ్న నువ్వు కాదా మీ భర్తనా వాస్తవం అయిదా మీ వాళ్ళు వెళ్తురు ఆరు మంది సభ్యురాలు లేడీసు మహిళలు ఉంటలే ఎక్కడ కూడా మీ భర్తలే ఉంటారు ఇది అడుగుతున్నాం బరాబురు అడుగుతాం మీరు ఎందుకుంటారు అంటున్నాం అడగొద్దా లేదు లేపప్పు ఆయన ఇప్పుడు ఎంపీ గారు అయిండు ఆయన సీట్లో పోయి ఇంకోటి కూర్చుండు ఒప్పు మాట్లాడొచ్చా ఇది ఇది గ్రహించమంటాం ఎంపీపీ గారు నీకు నాకు వ్యక్తిగతంగా ఏమున్నాయండి వ్యక్తిగత విషయాలు ఉంటే చూద్దామంటాం ఇంకోటి ఏముంటే నీకేమైనా కావాలంటే ఆ రచ్చ కొంచెం లేదంటే నువ్వు నేను కూర్చొని మాట్లాడదాం లేకపోతే అన్నల గుడిలో చూడదాం ఇదని కలిసి కూర్చుని అన్నల గుడికి డెబిట్ సిద్ధం అంటాను కదా అదేదో నాకు డెబిట్ అంటే నాకు రాదు తక్కువ నేను తక్కువ చదువుకుని ఆయన ఇంకా తిరిగిన ఇరవై ఏళ్ళు ఆయన నా గురువు కూడా ఆయన ఇలా దేవనందే ఆయన సార్ అందుకే చెప్తున్నాను ఆయన దగ్గర నేను ఈ విద్య అంతా పేపర్తో చెప్తా కూర్చున్నాం బజాప్తా మీ ప్రశ్న ఊళ్ళోనమ్మ గ్రామపు గ్రామ పెద్దోళ్ళు లేరా అని అయ్యా సార్ గ్రామ పెద్దలకు వీలుపిస్తే మేమెందుకు మా వస్తాం సార్ నువ్వు ఇవ్వకనే మా బాధను ఎరపోసుకుంటున్నావు ఇడ వీళ్ళు అన్యాయం వీళ్ళ బాధల తరపున నేను కొట్లాడుతున్నావు ధైర్యంగా ఉంటున్నా ఎవరైనా ఉన్నారో ఈరోజు కొందరు వ్యక్తులు మా ఎంబడిన పిలుచుకున్నావు నువ్వే ఏం చేసి ఆ రోజు ఎవరు ఎక్కడ పోయి చూపియాలి అనుకోన్ని పేపర్లు చూపిస్తే ఏం వాస్తావా కాదా ఇది క్రియమంటున్నా చివరిగా నిన్న ఒక డిబేట్ కి నేను సిద్ధం అని చెప్పి ఆయన ఒక సవాల్ విసిరారు ప్రెస్ మిత్రులంతా ఉన్నారు అన్నలు ఉన్నారు సీనియర్లు వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్నారు వీళ్ళందరి సమక్షంలో ఒక డిబేట్ కి రెడీగా మీరు వెంకటేష్ గారు నేను ఎట్లా చెప్తుంటే గ్రామ పెద్దల సమక్షంలో గ్రామస్తులన్నీ కూడా పిలుచుకొస్తాను అందరి సమక్షంలో హనుమాన్ మందిరం ఉంది అక్కడనే కూర్చుందాం దానికి చర్చిద్దాం చర్చకు నేను సిద్ధం బరాబర్ సిద్ధం నీకు ఇప్పుడు కూడా ఒప్పుకుంటున్నా ఇంకోటి గ్రామ పెద్దలంటూ ఎవ్వరిని మాట్లాడినాడు మీ అందరు ఉంటే సమక్షంలో మాట్లాడదాం ఎందుకంటే పాయింట్ నువ్వు ఒక ప్రశ్న వేసినప్పుడు ఒకటి చెప్పాల్సి వస్తుంది నువ్వు ఒకటి చేస్తే నేను నేను చెప్తే నువ్వు కూడా చెప్పాను దీన్ని మధ్యలో వినాలి ఆయన గ్రామంలో ఓన్లీ మాట్లాడినాడు ఓలైతే ఆయన నెంబర్ ఉన్న కొందరు వ్యక్తులు ఉన్నారో ఆయనకు ఏ ఏ రకంగా లొంగుబాటు ఉన్నారో నాకు తెలియదు అంటే వాళ్ళ పర్సనల్స్ జోలికి వెళ్ళలేదు నాకు అవసరం లేదు ఏ రకంగా లొంగుబాటు ఉన్న నాకు తెలియదు బరాబర్ గ్రామ సమస్యల పైన బరాబర్ మాట్లాడతాం బరాబర్ ఏదో చిన్న రోజుల శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక ఏమంటాడంట ఏమంటుండు అయ్యా వీళ్ళ వెంకటేష్ వచ్చిండు నా ఇంటికి వచ్చి నీ విధంగా న్యాయం జరగదు నా ఇంటికి వచ్చి తీసుకోను అయ్యా నేను నీ దగ్గర వచ్చేంత తస్ నాకు అవసరం లేదు నీ దగ్గర వచ్చే పది రూపాయలు తీసుకున్నారు కాదు అంటే జనరల్ చెప్తున్నా అది ఇది గ్రహించాలి నువ్వు హనుమన్ టెంపుల్ గడ వెళ్దామంటే మేము ఎప్పుడు అన్నం పోదాం ఆయనకి జాగ్రత్త స్థలం ఎంత ఉందో నీ ఒక రెండు ప్లాట్లు కావాలంటే ఈ గరిబల పొట్టం ఎందుకు కొడతావే ఎట్లా ఎట్లు ఇస్తారు రెండు ప్లాట్లు ఏ ఏ రకంగా కేటాయిస్తావు వాస్తవమా కాదా ఆయనకు రెండు ప్లాట్లు అట్లొస్తాయి సంతోష అది ఇప్పుడు కూడా చెప్పినా వంద గజాల గజాలది ఆమె డాక్యుమెంట్ ఉంది చూపిస్తాను దేని రాజీనామా చేస్తారు ఇద్దరు సర్పంచ్ అమ్మ ఎంపీ గారు రాజీనామా చేస్తారా ఇప్పుడు నేను సిద్ధం అవును ఆమె డాక్యుమెంట్ చూపిస్తా ఎస్ ఇది ఓవరాల్గా పటేల్గూడ గ్రామానికి సంబంధించి పంచాయతీ ఆఫీస్ భవనం నిర్మించినప్పుడు నిజంగా మా జాగాలు కోల్పోయాము మాకు కాకుండా స్థానిక ఎంపీపీ దేవానంద్ సహా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ వెనక తిరిగే వాళ్ళకే భూములు ఇప్పించారు అని చెప్పి బాధితులు ఇప్పటివరకు మనతో మాట్లాడారు అయితే కొన్ని విషయాలు మనం స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు వీళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు మేము బాధితులు అని చెప్తూ ఉన్నారు హైకోర్టులో కూడా కేసు నడుస్తూ ఉంది అయితే హైకోర్టులో కేసు నడుస్తూ ఉన్న సందర్భంగానే ఎంఆర్ఓ దశరథ్ అంటే ఇప్పుడు ఆయన ఇక్కడి నుంచి ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు ఎంఆర్ఓ దశరథ్ వీళ్ళకి ఫోన్ చేసి బాధితులకి కోర్టు కేసులు ఎందుకు కలెక్టర్ గారు నన్ను మాట్లాడమన్నారు అని చెప్పి మీకు ఇందిరమ్మ కాలనీలో సర్వే నెంబర్ పన్నెండులో కొంత జాగాను నేను కేటాయిస్తాను మీరు అక్కడ నిర్మాణాలు చేసుకోవచ్చు అని చెప్పి ఎంఆర్ఓ గారు వీళ్ళతో మాట్లాడినట్టు వీళ్ళ దగ్గర చాలా ప్రూఫ్లు కూడా చెప్తున్నారు ఇదిగోండి కార్లు చూడొచ్చు స్విఫ్ట్ కార్లో ఎంఆర్ఓ దశరథ్ కనిపిస్తున్నారు ఎంఆర్ఓ పక్కన ధరణి పోర్టల్ ఆపరేటర్ కనిపిస్తున్నారు జయా ప్రశాంత్ అదే అదేవిధంగా పక్కన బాధితుల తరపున కొట్లాడుతున్న ఏర్ల వెంకటేష్ ఇది ఇదొక పాయింట్ అయితే వీళ్ళకు భూములు కేటాయించే సందర్భంగా ఎంఆర్ఓ గారు ఒక ప్రైవేట్గా ఒక టీ పాయింట్లో ఏర్ల వెంకటేష్ ఎంఆర్ఓ కలిసి టీ తాగుతున్నట్టు కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి అంటే ఎంఆర్ఓ గారు కలిసి ఇక్కడికి వచ్చి విజిట్ చేశారని కూడా వీళ్ళు చెప్తున్నారు యాక్చువల్గా మనం ఏదైతే ఈ ఫోటో చూపిస్తున్నామో ఈ వెనక బిల్డింగులు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇది కబ్జా చేశారు కాబట్టి కూల్ చేశామని చెప్పి ఎంపీపీతో పాటు స్థానిక సర్పంచ్ నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు కాబట్టి వీళ్ళు ఈ ఫోటోలు చూపిస్తూ ఉన్నారు ఈ బిల్డింగ్లు అన్నీ అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్లు అంటే ఇక్కడికి ఎంఆర్ఓ వచ్చాడు స్విఫ్ట్ కార్లో వచ్చి ఫిజికల్గా విజిట్ చేసి వీళ్ళకి కేటాయించిన తర్వాతే మేము ఇక్కడికి వచ్చి నిర్మాణాలు చేపట్టామని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు ఎంఆర్ఓ అంత స్వయంగా వచ్చి మాకు భూమి కేటాయించారు కాబట్టి మేము కేసు కూడా విత్ డ్రా చేసుకున్నాము పక్కా ప్లాన్తో ఎంపీపీ దేవానంద్ సహా సి నితీష సర్పంచ్ నితీష మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు వీళ్ళ కుటుంబం కావాలనే ఒక పక్కా ప్లాన్తో కేసు వాపస్ తీసుకునేలాగా చేసి మేము నిర్మాణాలు ప్రారంభించిన తర్వాత అంటే ఆ నిర్మాణాలు చూస్తూ ఉన్నారు సుమారు పదిహేను ఇరవై లక్షల వరకు ఖర్చు అయిందమ్మా పదిహేను ఇరవై లక్షల రూపాయల వరకు మాకు ఖర్చు అయింది అవి వచ్చి నిర్దాక్షిణ్యంగా కూల్చేసి వెళ్ళిపోయారు అని చెప్పి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా దీని మీద న్యాయం జరిగే వరకు పోరాటం మాపమని చెప్పి బాధితులు ఉన్నారు ఇప్పుడు ఏదైతే హంగు ఆర్భాటాలతో పటేల్ కూడా గ్రామ పంచాయతీ కనిపిస్తూ ఉందో ఆ గ్రామ పంచాయతీ వెనకాల ఆ ముసలావిడికి సంబంధించిన వాళ్ళ భర్తది వాళ్ళ పూర్వీకుల బొందలు కూడా ఉన్నాయి ఆ బొందలు కూడా లేపేసి అద్భుతమైన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని నిర్మించారు మరి నాకేం న్యాయం చేశారని చెప్పి ఆ పెద్దవిడ ఎంపీపీతో పాటు ఇక్కడున్న సర్పంచ్ని ఇక్కడున్న పెద్ద మనుషుల్ని ప్రశ్నిస్తుంది ఖచ్చితంగా న్యాయ పోరాటం అయితే కొనసాగుతుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు దీని మీద ఎక్కడైనా మానవత్వ దృక్పథంతో ఎంపీపీ వాళ్ళ కుటుంబ సభ్యులు స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం పటేల్గూడ గ్రామం నుంచి